ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. అన్నాడు వారు చేసిన తప్పు, వారు చేసిన పాపము వారికి అవమానాన్ని తీసుకొచ్చింది, సిగ్గును తీసుకొచ్చింది. దేవుడు వచ్చి, ఆదామా నీవెక్కడా ప్రశ్న. దేవునికి తెలియదంటారా ఆదాము ఎక్కడున్నాడో? తెలుసు అంటారా తెలియదంటారా? దేవునికి తెలుసు కదా, మరి ఎందుకు అడిగాడు? ఆదామా నీవెక్కడా? దేవునికి తెలుసు ఆదాము దాక్కున్నాడని. అయ్యా నీ స్వరము విని దిగంబరులమని సిగ్గుతో దాక్కున్నా. నేను తినవద్దు అన్న పండు మీరు తిన్నారా? ఏమండి, దేవునికి తెలియదా? తెలుసు. మరి ఎందుకు అడిగాడు? ఎందుకు అడిగాడు? మీరు తిన్నారా? ఎందుకు అడిగాడు? ఎప్పుడైనా ఆలోచన చేశారా? తండ్రులలో చాలా రకాల తండ్రులు ఉంటారు, కానీ సందర్భంలో ఇద్దరు తండ్రులను తీసుకుంటున్నా. తండ్రులలో రెండు రకాల తండ్రులు. ఒకళ్ళు తప్పు చేసిన కుమారుణ్ణి వెళ్ళి దబదబా బాధేసేవాళ్ళు. ఉదాహరణకి, మీ అబ్బాయి స్కూల్ నుంచి ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. ఎవరో చెప్పారు మీ అబ్బాయి పలానా చోట తన ఫ్రెండ్స్తో క్రికెట్ ఆడుతూ ఉన్నాడు. అలా ఆడుతున్నప్పుడు ఆ బాల్ వెళ్ళి పక్క ఇంట్లో వాళ్ళ గ్లాస్ తగిలింది, అది పగిలిపోయింది, ఆడేదో గొడవ జరుగుతూ ఉంది, అక్కడ మీ అబ్బాయి ఉన్నాడు అని చెప్పి ఎవరో చెప్పారు. మీ అబ్బాయి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన వెంటనే, ఎరా తిన్నగా ఇంటికి రాకుండా క్రికెట్ ఆడి ఎవరో గ్లాసు పగలగొట్టి ఆడ గొడవ అయిందంట కదరా? ఏమిటి, దబ్బిడి దిబ్బిడి బాధేయటమే, దెబ్బ 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 బాధేయటమే. ఇది ఒక పద్ధతి. రెండవ పద్ధతి చెప్తాను. కొడుకు ఇంటికి వచ్చాడు. ఏరా ఎందుకు ఆలస్యంగా వచ్చావు? ఇప్పుడు దాకా ఎక్కడున్నావు? తండ్రికి తెలియదా వీడు ఆడుతున్నాడని? తెలుసు. తండ్రికి తెలియదా అక్కడ గొడవ అయిందని? తెలుసు. కానీ ఈ తండ్రి ఏమంటున్నాడు? ఏరా ఎందుకు ఆలస్యమైంది? ఇప్పుడు దాకా ఎందుకు రాదు ఇంటికి? ఇప్పుడు దాకా ఎక్కడున్నావు? డాడీ నేను 5:00 వస్తున్నాను డాడీ, కానీ నా ఫ్రెండ్స్ నన్ను శోధించి రారా కాసేపు క్రికెట్ ఆడదాం క్రికెట్ ఆడదాం అని చెప్పి 10 నిమిషాలు ఆడి వెళ్ళిపోరా అని చెప్పి అన్నారు. సరే 10 నిమిషాలే కదా అని చెప్పి నేను ఆడడం మొదలు పెడితే ఆ తర్వాత వాళ్ళేమో ఒక మ్యాచ్ ఆడరా అని చెప్పి అన్నారు. వెళ్ళిపోవాలరా అని చెప్పండి తొందర చేశారు. ఒక మ్యాచే కదా అని చెప్పి నేను ఆడుతూ ఉంటే ఈ లోపల వాళ్ళు అన్నారు ఒక మ్యాచే కానీ అది కొంచెం ఎక్కువసేపు ఆడాలని చెప్పి అంటే మరి సరే నేను ఆడడం మొదలుపెట్టి ఈ లోపల ఎవడో బ్యాట్తో బాల్ కొట్టాడు డాడ్, అది వెళ్ళి వాళ్ళ గ్లాసు తగిలింది, నా ఫ్రెండ్ వెళ్ళి వాళ్ళకి సారీ చెప్పాడు, కొంచెం గొడవ అయింది. కానీ డాడీ ఒకటి ఏంటో చెప్పు, ఇంకెప్పుడు కూడా ఆలస్యంగా ఇంటికి రాను డాడీ. అలా ఎప్పుడైతే గొడవ అయిందో నాకు బుద్ధి వచ్చింది, మా డాడీ మాట వినకుండా నేను ఇక్కడికి వచ్చి ఆడినందుకేగా అనవసరంగా వీళ్ళందరి చేత మాట్లాడాల్సి వచ్చింది, ఇక్కడ నుంచి డాడీ మాటకు నేను ఎదురు తిరగడం మంచిది కాదు అనే బుద్ధి నాకు వచ్చింది డాడీ, ఇంకెప్పుడు ఆలస్యంగా ఇంటికి రాను డాడీ. ఇప్పుడు చెప్పండి తండ్రి ఏం చేస్తాడు? మాట్లాడరే. ఇది ఒక పద్ధతి. వాడు ఇంటికి వచ్చాడంటే మన తండ్రి మొదలుపెట్టాడు దబ్బిడి దిబ్బిడి దబ్బిడి దిబ్బిడి బాధేయటం. ఇది ఒక పద్ధతి. వినండి సహోదరి సహోదరులు, నా ప్రభువు బహుప్రేమగలవాడు, బహుప్రేమగలవాడు. ఆదాము అవ్వ తప్పు చేశారు అని తెలుసు, వాళ్ళు చేసింది తప్పు అని ఆయనకి పూర్తిగా తెలుసు. కానీ ఆయన ఆశ ఏమిటంటే క్షమాపణ కోరతారేమో, ఇదని ఎక్స్ప్లెనేషన్ ఏదైనా ఇస్తారేమో, పొరపాటు అయిపోయింది ప్రభు అని అంటారేమో అని చెప్పి ఆయన ఆశించాడు. ఈ మాట నన్ను చెప్పనివ్వండి, నా ప్రభువు శిక్షించటంలో సంతోషించేవాడు కాదు, మరి క్షమించటంలో సంతోషించేవాడు. ఆ క్షమించటంలో సంతోషించే దేవుడు ఆనాడు ఆదామును అవ్వను ఒక అవకాశం ఇచ్చాడు. తినవద్దు అన్న పండు మీరు తిన్నారా? అప్పుడు ఆదాము ఏం చేయాలి, అవ్వ ఏం చేయాలి? అయ్యా నిజమే, బుద్ధి గడ్డి తిని నిజంగానే ఆ పండు తిన్నావు, నువ్వు వద్దన్నా మేము తిన్నావు. ఆ తిన్న తర్వాత మాకు అర్థమైంది ఎంత తప్పు చేశామో. కానీ ఇప్పుడు ఒకే ఒక్క నమ్మకం ఏమిటంటే నువ్వు ఎంత ఆపినైనా ఎన్ని తప్పు చేసినా క్షమించే దేవుడు అని మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నా, మమ్మల్ని క్షమిస్తావా అని ఆనాడు ఆదాము అవ్వ అడిగినట్లయితే ప్రపంచ చరిత్ర చాలా డిఫరెంట్గా ఉండేది.
చాలా అద్భుతంగా ఉండేది. కానీ దేవుడు వారికి ఒక అవకాశం ఇచ్చాడు, వారి తప్పును ఒప్పుకుంటారేమో అని చెప్పి. మీరు బైబిల్లో ఎక్కడైనా చూడండి, ఎవరినైనా దేవుడు శిక్షించే ముందు ఒక అవకాశం ఇచ్చాడు. ఎవరినైనా చూడండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఎందరైతే ఈ వాక్యం విని నా దుష్టత్వంలో నేను మరణిస్తే నా దేవునికి సంతోషం కాదు, నా చుట్టూ ఉన్నవాళ్ళు సంతోషించవచ్చేమో కానీ నా దేవుడు సంతోషించడు, ప్రభు ఇదిగో ఉన్న ఫలాన నన్ను నీ చేతికి అప్పగిస్తున్నాను, కనికరించి నన్ను క్షమించి చేసిన ప్రతి పాపమును మన్నించి నీ రక్తములో నన్ను సంపూర్ణంగా శుద్ధి చేసి నన్ను ఒక నూతన వ్యక్తిగా మార్చో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభు నూతన వ్యక్తిగా మార్చండి, మారు మనస్సును అనుగ్రహించండి, మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించులాగున సహాయం చేయండి. విత్తబడిన ఈ వాక్యము ఫలించి ప్రతి ఒక్కరూ నాయన నీ రక్తములో కడగబడిన వారై నీ రాజ్యంలో కనిపించే జాబితాలో వారి పేర్లుండుటకు సహాయం చేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.